हाई फ्रेंड्स, वेलकम टू नरसिंहमाथ इलेक्ट्रिक्स। मेरे चूस्तुन्नारु नरसिंहमाथ इलेक्ट्रिक्स यूट्यूब चैनल। फ्रेंड्स, ईरोजु मनं ई वीडियोलो मी भूमि आंध्रप्रदेश राष्ट्र प्रभुत्व रेवेन्यू शाख इप्पुडु कोत्त सैट अनेदि अपडेट चेयडं जरिगिंदि। फ्रेंड्स, ई कोत्त सैट लो मीरु चूडोच्चु कोंचेम लुक् अनेदि मारिंदि। ओके, मी भूमि डाट एपी डाट जीओवी डाट इन इदे वेबसाइट की कोंचेम मोडिफाई चेस्तुन्नारु फ्रेंड्स कलर नि। ओके, మీ భూమి వివరాలు ఇప్పుడు అమౌంట్ పడాలంటే పిఎం కిసాన్ కానీ రైతు భరోసా కానీ మీకు అకౌంట్కి పడాలంటే ఆధార్ కార్డు, ల్యాండ్ లింక్ ఆధార్ టు ల్యాండ్ లింక్ అని, ఇప్పుడు ఆధార్ లింకింగ్ స్టేటస్ ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, ఆధార్ లింకింగ్ స్టేటస్ మీద మీరు క్లిక్ ఇవ్వాలి. ఓకే, ఆధార్ లింక్ స్టేటస్ మీద క్లిక్ చేసుకొని మీ ఖాతా నంబర్ కానీ మీ ఆధార్ నంబర్ కానీ ఎంటర్ చేస్తే అక్కడ మీకు లింక్ అయ్యిందా లేదా అనేది చూపెట్టడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1B నెంబర్ ఎంటర్ చేస్తాను, అంటే ఖాతా నెంబరు. ఆ ఖాతా నెంబర్ ఆధార్ కార్డ్ లింక్ అయ్యి ఉంటే ఆధార్ లింక్ అయ్యిందని చూపిస్తుంది. ఓకే, లేకపోతే లేదు. ఓకే ఫ్రెండ్స్, సైట్ అనేది చాలా స్లోగా పనిచేస్తుంది ఫ్రెండ్స్, నేను ఎక్స్పీరియన్స్ అయినాను. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు మీ ఖాతా నెంబర్తో మీ ఆధార్ నెంబర్ జత పరచబడిందో లేదో తెలుసుకోండి. ఓకే, దీన్ని ల్యాండ్ లింక్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా స్లోగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మీ జిల్లా పేరు, మీ మండలం పేరు, మీ గ్రామం పేరు ఎంటర్ చేసుకొని మీ ఆధార్ నంబర్ లేదా ఖాతా నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి. కానీ ఇక్కడ చాలా స్లోగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చాలా చాలా స్లోగా ఉంది ఫ్రెండ్స్ ఈ మీ భూమి సైట్ అనేది. అసలు మనకి ఆప్షన్, మండలం పేరు అన్నీ లోడింగ్ అవ్వడం చాలా కష్టం ఫ్రెండ్స్. ఓకే, ఒకసారి మనం లోడింగ్ అనేది తీసుకుంటుంటే చాలా కష్టమవుతుంది. కానీ పూర్తిగా తీసుకునేది అనుకోండి. ఓకే, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి టైప్ చేస్తున్నాను అంతే, ఏదో ఒకటి మండలం, ఏదో ఒకటి గ్రామం అనేది టైప్ చేస్తున్నాను. మీరు కూడా మీదేమైనా 1B పిఎం కిసాన్ డబ్బులు లేదా రైతు బస్సు డబ్బులు పడలేదంటే కొన్నిసార్లు ల్యాండ్ లింక్ అనేది అయి ఉండదు. ఓకే, ఓకే ఫ్రెండ్స్, చూడండి చాలా చాలా స్లోగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఎలాగో మండలం పేరు అనేది సెట్ చేసి ఖాతా నంబర్ అండ్ ఆధార్ నంబర్ అని అడుగుతుంది. నేను ఖాతా నంబర్ మాత్రమే ఎంటర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఖాతా నంబర్ ఎంటర్ చేశాను. ఇక్కడ 16/18 ఎంత ఫ్రెండ్స్, మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 16/18 అని క్యాలిక్యులేట్ చేసుకొని 34 అని వస్తుంది. క్లిక్. ఓకే, ఇలా మీరు ఎంటర్ చేసేసి క్లిక్ చేయండి. ఇప్పుడు అది రావాలి, ఆధార్ కార్డ్ లింక్, సారీ ఖాతా నంబర్ ఆధార్ లింక్ అయిందో లేదనేది చూపిస్తుంది. అన్డిఫైన్డ్ అని వచ్చింది ఫ్రెండ్స్, అంటే ఓకే అన్డిఫైన్డ్ అంటే ఆధార్ లింక్ కాలేదు అని చూపిస్తుంది చూడండి. ఇలా మీకు మండలం పేరు వచ్చేసి అందరికీ ఇక్కడ పేరు సమేత మీకు చూపిస్తుంది ఆధార్ లింక్ కాలేదని. ఒకవేళ మీరు ఆధార్ లింక్ అయ్యి ఉంటే ఆధార్ లింక్ చేయబడింది అని చూపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇలా మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అనేది లెంత్ అయిపోయింది.
ఫర్ న్యూ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.